పేదలెవరు సహాయం ఎవరికి చేయాలి పేదలంటే ఎవరండి మన సమాజం ప్రకారం తిండి లేక బట్టలు లేక అలాగే వసతి అంటే గృహం ఇలాంటి వారిని మనం పేదవాళ్ళు అనుకుంటాం మన పరలోక ముందు ఉన్న తండ్రి మనిషి కష్టపడకుండా అన్ని ఇచ్చారండి మనిషి సొంతంగా తయారు చేసుకోవాల్సిన ఏమన్నాయండి ఏమీ లేవు అన్నీ ఇచ్చారు కష్టపడకుండా కానీ మనిషి ఏం చేస్తున్నారండి కష్టపడకుండా డబ్బు సంపాదించాలని ఏం చేస్తున్నారండి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అందులో లంచాలు తీసుకోవడం డబ్బు మోసాలు డబ్బు కోసం ఇంకేం చేస్తున్నారండి రాజకీయాలు సినిమాలు ఆటపాటలు ఇంకా కొట్రలో హత్యలు కూడా డబ్బు కోసమే చేస్తారండి ఇంకా పెళ్ళిళ్ళు కూడా డబ్బు కోసమే చేసుకుంటారు అమ్మాయి బాగోకపోయినా అబ్బాయి బాగోకపోయినా డబ్బు ఉంది అలా చేసుకున్నారండి ఇలా ప్రపంచాన్ని నడిపించేది ఎలా ఉందండి ప్రధానంగా డబ్బుగా మారిపోయింది ఇలాంటి వారి కోసం ప్రభుత్వం కొన్ని పథకాలు చేపట్టిందండి అలాంటి వారి కోసం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం చెప్తున్నాం నా తలంపులు మీ తలంపులు వంటి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటి కావు దేవుని ఆలోచన మనిషి ఆలోచనలు ఒకలాగే ఉంటాయండి ఒకలాగా ఉండవు దేవుడు ఏమనుకుంటారండి అందరూ సమానంగా ఉండాలనుకుంటారు మనిషి అలా అనుకుంటాడండి వాళ్ళకన్నా ఎక్కువ నాకు ఉండాలి ఇంకా బాగుండాలనుకుంటారు అసలు దేవుని తలంపుల పేదవారు ఎవరో చూసుకున్నాం ఒకసారి సామెతలు 19:17 అలాగే కీర్తన 41:1 చూసుకున్నాను పేదలను కటాక్షించేవాడు ధన్యుడు చాలా ఇక్కడ 2వ వచనాలు చూసి చెప్తే ఏమర్థం అవుతుందండి మనకి దేవుడు పేదలను కనికరించమని సహాయం చేయమని చెప్తున్నారు దేశంలో చాలా మంది ఉంటారండి పేదవారు వాళ్ళందరికీ మన సహాయం చేయగలుగుతామని చేయలేం ఒకరికో ఇద్దరికో చేయగలం అలాగే ఇంకో వచనం చూసుకున్నాం మార్కు సువార్త 12:31 అండి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించవలెను అంటే మనం మనం ఎలా ప్రేమించుకుంటామో అలాగే ఎదుటి వారిని కూడా మనం ప్రేమించాలి ఉదాహరణకి మదర్ టెరెసా గారు ఉన్నారండి ఆవిడ ఎంతమంది సేవ చేసింది వారి జీవితకాలం అంతా కూడా సేవకే అంకితం చేసింది అలాగే శరీరానికి చేసిందే తప్ప ఆత్మకి ఏమైనా చేసిందండి ఆత్మలు రక్షించే పని ఏమి చేయలేదు నశించిపోయే శరీరానికి ఎన్ని చేసినా అది వ్యర్థమేనండి అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం
63వ వచనం చూసుకున్నట్లయితే శరీరము కేవలం నిష్ప్రయోజనం, ఆత్మకు చేస్తే అది వ్యర్థం అయిందండి. శరీరానికి చేస్తే శరీరానికి ఎన్ని చేస్తాం మనం, బట్టలు వచ్చినా నగలు వేసినా ఇంకా సెంట్లు కొట్టుకున్నా ఏమి శరీరానికి తప్ప ఆత్మకు అవసరం ఉంటుందండి. అవన్నీ నగలు కానీ డబ్బు కానీ మరి ఆత్మకి ఎలాంటి సహాయం చేయాలండి? ఆత్మకి ఎలాంటి సహాయం చేయాలి? వాక్యాన్ని సహాయంగా చేస్తే ఆత్మకు ఆహారాన్ని దయచేయాలి. జీవాహారం అనేది వాక్యం ఇవ్వాలి, జీవాహారం పెట్టాలి. యాకోబు 1:21 వచ్చింది. అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఈ వచన ప్రకారం చూసుకుంటే ఏం తెలుస్తుందని మనకి, ఆత్మను రక్షించేది వాక్యం. డబ్బు కానీ ఉండదండి ఆత్మ, డబ్బు ఉంటే ఆత్మను రక్షించుకోగలుగుతామా? స్వర్గానికి వెళ్తామా? వెళ్ళలేం కదా. అలాగే మదర్ తెరిసే గారు శరీరాన్ని చేశారు అంటే శరీరంలో ఉన్న ఆత్మ కూడా ఉంటాయి కదా, రెండు ఒకసారి ఉంటాయి కదా. అలాగే ఆత్మకు చేసింది అనుకోవచ్చు కండి, అలా అవుతుందా? అలా కుదరదు. శరీరానికి చేసింది వేరు, ఆత్మకి చేసేది వేరు. ఆత్మకు బరుక్కున్నప్పుడు ఆహారం పెట్టాలండి, శరీరానికి శరీర ఆహారం పెట్టాలి. అలాగే దేవునికి పనికిరాని దేవుని పనికిరాని వారికి ఎలాంటి సహాయం చేసినా ఉపయోగం ఉంటుంది, ఉపయోగం అనేది ఉండదు. అదే దేవుని పని చేస్తూ వారికి మనం సహాయం చేస్తాం అనుకోండి, దేవునికి చేసినట్టే అవుతుంది. అలాగే యాకోబు 2:5 చూసుకున్నట్టయితే ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన ఆచారమునకు ఇక్కడ ఏం తెలుస్తుందండి? విశ్వసించే వాడంటే వాక్యం తెలిసిన వాడే విశ్వాసం ఉంచుతారు, భాగ్యవంతులు. లోకంలో చాలా ధనవంతులు ఉన్నారండి, వాళ్ళంతా ఎవరండి? దరిద్రులు. దేవదృష్టిలో అసలైన పేదవాళ్ళు వాళ్ళు. అలాగే ప్రకటన గ్రంథం 3:17 వచనం అండి. 3:17 దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ఇక్కడ ఏంటండి, ధనవంతుడు, నాకు ధనం ఉంది, నాకు ఏమి కొడువు లేదు, నాకు అన్నీ ఉన్నాయి అని వాళ్ళకు ఉన్న ధనం బట్టి ఏం చేస్తున్నారండి? అతిశయపడుతున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే అలాంటి వారికి దరిద్రుడు వారు అని తెలుసుకోకుండా నాకు ధనం ఉంది, నాకేం కొదువు లేదు, నాకు అన్నీ ఉన్నాయి అనుకొని విరవీగుచున్నారండి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడండి ఎలాంటి వారికి? మీరు ధనవంతులు అనుకుంటున్నారు కానీ నిజానికి మీరు దరిద్రులై ఉన్నారు.
వాక్యం అరగని ధనవంతులు ధనవంతులైన బయదారి చాలా మంది మన దేశంలో ఉన్నారు. యాకోబు పత్రిక 1:27 మన తండ్రి ఎదుట అలా ఉండాలండి, పవిత్రులుగా నిష్కలంకులుగా. నిహలక మాల్యం అంటే లోకంలో ఉన్న పాపాన్ని అడ్డించుకోకుండా దేవుని ఎదుట కనపరుచుకోవాలండి. అలాగే మనం వాక్యం తెలిసిన వారికి ఏం చేయాలండి, యేసుక్రీస్తు వారికి తోడుగా దేవుని పనిలో మనం సహకారులుగా ఉండాలండి. మన స్నేహితులు బంధువులు చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు దేవుని తెలియని వాళ్ళు. మనం ఏం చేయాలండి, వాళ్ళకి దేవుని గురించి చెప్పి వాక్యం గురించి చెప్పి వాళ్ళ ఆత్మలను రక్షించాలండి. వాక్యం చూడండి, కొంచెం సేపు చెప్పినా అద్భుతమైన ప్రసంగం చెప్పిందండి. అదేవిధంగా నాగలక్ష్మి కూడా మొన్న వారం దుమ్ముదులు వేసింది. ఇప్పుడు యాన్యువల్ డే రోజు 45 నిమిషాలు చెప్పింది, బాగా చెప్పిందండి. ఇది మీకు మా నాగలక్ష్మి కానీ కోటేశ్వరి కానీ కావ్య కానీ మన గ్రూప్లో వాట్సాప్ గ్రూప్ ఉంది. గ్రూప్లో నేను కాంతికళ మెసేజ్లు 3 పెట్టాను. ఆవిడ మెసేజ్లు మీరు ఒక్క 4 విన్నారంటే కథైర్యం వస్తుంది. మీకు చిన్న చిన్న మెసేజ్లు పెడతాను. క్రైస్తవ స్త్రీలు బొట్టు తాడి పెట్టుకోవచ్చని ఒకటి పెట్టాను. దానికి ముందు స్త్రీ వాక్యాన్ని బోధించవచ్చు. అలా ఉన్నాయి అంటే మీరు ఎక్కువగా మగవాళ్ళే వినొద్దని కాదు, ఆవిడ మెసేజ్లు వింటే ఏమైందంటే కొంచెం అంటే ఎలా సర్దుకోవాలి ఎలా చక్కగా చెప్తున్నారు ఆవిడ. ఆవిడ కూడా ఫస్ట్ మీలాగా ఇలాగే చెప్పించాడు విజయప్రసాద్ రెడ్డి గారు, ఇలా ఉంటే ఇలాగే ఉంటుందని స్టేజ్ ఎక్కించడం మొదలు పెట్టాడు. స్టేజ్ ఎక్కించడం మొదలు పెట్టిన కాడి నుంచి 4-5 సార్లు సెమినార్లు ఎక్కించాడు. తర్వాత నుంచి అలా ఆయన కారు తోలుతుంటే ఆవిడ అనమ్మాలు కూర్చొని బయట మీటింగ్లకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒంటరిగా తనే స్పీకర్క భర్త సహకారుడిగా మనం చెప్తా ఉంటేనే వంట చేస్తా ఉంటేనే వస్తుంది. ఏమవుదమ్మా, వెరీ గుడ్. ఇంకా ఏంటంటే కావ్యకి 98 మార్కులు వచ్చినాయండి, చాలా గ్రేట్. అంటే మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళకి పరలోకం, 2-3 మార్కులు వచ్చిన వాళ్ళకి పరలోకం కాదు, అది కాదండి. ఇది ఊరికినే మనకి ఎంతవరకు చదువుకున్నామని తప్పితే ఒకటి ఎక్కువ వచ్చిన వాళ్ళు ఒకటి తక్కువ వచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా అనుకోదు. అందరికీ అందరూ సమానమే దేవుని దృష్టిలో. ఓకేనా, టైం ఎంత అయిందండి? అంటే 11:15 12 లోపు వెళ్ళిపోదామండి. లేఖనకి వచ్చింది, లేఖన గిఫ్ట్ ఇప్పుడు ఉండు. నువ్వు హరిబాబు అన్న 25 ప్రశ్నలకు ఆన్సర్ రాసి ఇచ్చాడు, మీ ఇద్దరితో ఊరేళ్ళు పోయారు కదా, ఇప్పుడు ఇంపోర్షన్ రాసిస్తాను. 20 నిమిషాలు పాఠం చెప్పి రిజల్ట్ ఇచ్చేసి వెళ్ళిపోదామండి.